అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నరసరావుపేట స్టేషన్ యార్డ్ రీమోడలింగ్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ వర్క్స్లో భాగంగా ఇక్కడ చాలా వరకు చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఒకటి ల్యాండ్ కన్స్ట్రెయిన్స్ వల్ల, అండ్ ప్లాట్ఫామ్ అనేది ఓల్డ్ ప్లాట్ఫామ్ డిమాలిషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన వీడియో అయితే ఇది. ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యూ వినుకొండ సైడ్. సో స్టేషన్ అవుటర్స్ వరకు వర్క్ జరిగిందని ఇది వరకు ఉన్న వీడియోస్లో కానీ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే స్టేషన్ లిమిట్స్లోకి వచ్చేసింది వర్క్స్. మీరు ఎప్పుడైనా నరసరావుపేట స్టేషన్ గమనించుంటే ఆ 2-3 ప్లాట్ఫామ్స్ అనేవి బ్రిటిష్ కాలం నాటివి, అండ్ సైజ్ పరంగా కూడా చాలా చిన్న ప్లాట్ఫామ్స్. అండ్ ఫైనలీ ఈ డబ్లింగ్ వర్క్స్లో భాగంగా ఆ 2-3 ప్లాట్ఫామ్స్ అనేవి తీసేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఓవిచీకి సంబంధించిన ఫౌండేషన్, ఇక్కడ కొద్దిగా మట్టి వేశారు కదా, ఇక్కడ ఒక ట్రాక్ వస్తుంది. ఈ ట్రాక్ ఎందుకు వస్తుందో అనేది మీకు రాబోయే క్లిప్స్లో చెప్తాను. సో ఇక్కడ ఒక సమ్ గోడ లాంటి కన్స్ట్రక్షన్ చూసారా, ఇక్కడ నరసరావుపేట స్టేషన్కి రాబోయే సెకండ్ ప్లాట్ఫామ్ ఇక్కడే వస్తుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఈ పోర్షన్ దాకా వస్తుంది, ఐ మీన్ లెంగ్త్ వైజ్గా. అండ్ ఇక్కడ ఉన్న ట్రాక్స్ అన్నీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ 2-3 ప్లాట్ఫామ్స్ స్పేస్లో ఇంకొక ట్రాక్ వస్తుంది. టోటలీ 4 లైన్స్ వస్తాయి, 2 మెయిన్ లైన్లు, 2 లూప్ లైన్లు. అండ్ ఈ పోర్షన్ ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ కొంత పోర్షన్ ఉంది, అదైతే కొంతవరకు కట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్రాక్ అనేది 4 ట్రాక్లు వచ్చేలా అడ్జస్ట్ చేయాలి, దానికోసం కొంతవరకు అనేది కట్ చేస్తారు. అండ్ ఈ ప్రస్తుతం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఈ కొత్తగా ఓహెచ్ఈ పోల్స్ వేయాలి, దానికోసం అని అక్కడక్కడ తవ్వారు పోల్స్ కోసం. ఇక్కడ మీకు కరువులా కనిపిస్తుంది కదా, చూసారా ట్రాక్. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ స్ట్రైట్ చేయాలి. అండ్ ఈ ప్లాట్ఫామ్ 2-3 కూడా ఎత్తేస్తారు, ఆ ప్లేస్లో ఒక ట్రాక్ వస్తుంది. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ అయితే ఇక్కడే నేను నించున్న చోట ఎఫ్ఓబి అయితే వేశారు బేస్మెంట్ వరకు. సో పూర్తిగా అయితే డిమాలిష్ చేయలేదు, చేసుకుంటూ వస్తున్నారు. దగ్గర దగ్గరగా 2-3 డేస్ అవుతుంది. ఇక్కడ ఉన్న గూడ్స్ యార్డ్ని ఫస్ట్లో మనమాకకి షిఫ్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు సాతలూరు స్టేషన్లో ఈ గూడ్స్ లోడింగ్కి సంబంధించిన పాయింట్ కడుతున్నారు. సాతలూరు స్టేషన్లో ఇప్పుడున్న లైన్స్తో పాటు అడిషనల్గా ఇంకొక లైన్ కూడా వస్తుంది టు హ్యాండిల్ గూడ్స్ ట్రాఫిక్. అంటే ఈ లోడింగ్ అన్లోడింగ్ చేసినప్పుడు అక్కడ ఆగాల్సి వస్తుంది కదా, సో దానికోసం ఇంకొక ఎక్స్ట్రా లైన్ వస్తుంది. లైక్వైజ్ మునమాక స్టేషన్లో కూడా కట్టారు. సో ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే డిమాలిష్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫస్ట్ ప్లాట్ఫామ్కి ఉన్న ట్రాక్, సెకండ్ ప్లాట్ఫామ్ ఉన్న ట్రాక్ మాత్రమే వాడుకలోకి ఉంది. ఇదివరకు ఈ 3rd ట్రాక్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఈ వర్క్స్లో దీన్ని కూడా ఆపేశారు. న్యూ బిల్డింగ్ అయిపోయింది కన్స్ట్రక్షన్, లోపల ఇంకా ఎక్విప్మెంట్స్ అనేది పెడుతున్నారు. ఈ స్టేషన్ మాస్టర్ సంబంధించిన సిగ్నలింగ్కి సంబంధించిన అన్నీ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు కదా. టువర్డ్స్ ది సాత్లూరు సైడ్ వ్యూ అనేది
అండ్ ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంటుంది, ఒక లెవెల్ క్రాసింగ్ని ఆపరేట్ చేసే గేట్ మ్యాన్ యొక్క రూమ్ అది. సో అది కూడా కొత్తది కడుతున్నారు. అండ్ అది మీరు కొద్ది కేర్ఫుల్గా గమనిస్తే, ఐ మీన్ క్లిప్లో ఆ కొంత పోర్షనే చూపించాను, ఆ లైన్ దానికి పక్కనే ఉన్నట్టు ఉంటుంది ఆ బిల్డింగ్కి. ఈ డబ్లింగ్లో ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ లైన్ ఇదివరకు ఇప్పుడు మెయిన్ లైన్ ఇది, దాన్ని లూప్ లైన్ కింద మారుస్తారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు నా వినుకొండ స్టేషన్ వీడియోలో కనిపిస్తుంది, అక్కడ కూడా ఇలాగే ఒక మెయిన్ లైన్ ఆనుకొని బిల్డింగ్ కడితే తర్వాత ఇంటర్లాకింగ్ వర్క్స్లో దాన్ని జరిపి అక్కడ స్పేస్ అయితే సఫిషియెంట్ అయింది. సో ఈ అలైన్మెంట్ చేంజ్ చేయడానికి ఇక్కడ మీరు పెద్ద పెద్ద ఓహెచ్ఈ ఫౌండేషన్ కనిపిస్తుంది. సో ఈ ట్రాక్ అనేది ఇటు ల్యాండ్ లెవెలింగ్ చేశారు, అది ఒక్క రవాడు జరిపి సెకండ్ లైన్ కూడా అటువైపే వస్తుంది. అండ్ ఇక్కడ మల్లమ్మ సెంటర్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది, అక్కడ మీకు సెకండ్ లైన్ వేయడానికి పిల్లర్ అనేది కొంత అడ్డం వస్తుంది. అప్పుడు ఏంటంటే ఉన్న ట్రాక్ని కూడా కొంతవరకు జరపాల్సి వస్తుంది. దానికోసం కూడా ఈ పెద్ద పెద్ద పోల్స్ అనేవి మీకు నరసరావుపేట అవుటర్ చాలా దూరం వరకు వేసి ఉంటారు. సో ప్రస్తుతానికి వర్క్స్ అయితే ఇంతే, ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే నేను వీక్లీ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను జస్ట్ వారానికి ఒకసారి మాత్రమే మా ఊరు నరసరావుపేటకు వచ్చేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.